భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి పువ్వాడ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. చెట్లు అంతరించిపోవడం వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని గమనించిన ప్రభుత్వం తెలంగాణకు హరితహారం చేపట్టి విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. శ్రేయస్సే కృష్ణ వ్యక్తులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారం కూడా మంది మరిన్ని సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం మన వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు. వారు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు, దయచేసి జిల్లా మంత్రిగా అక్కడ ఫ్యాక్టరీని విజిట్ చేసి రైతాంగానికి సంబంధించిన సమస్యల్ని, అట్లనే ఫ్యాక్టరీలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకోవాలని చెప్పి నన్ను రామకృష్ణారెడ్డి గారికి, దాన్ని కూడా విజిట్ చేయాలని ఎండి గారికి చెప్పడం ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. అప్పారావుపేటలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని పామాయిల్ రైతులను దృష్టిలో పెట్టుకుని ఇందాక ఆల్పాటి ప్రసాద్ గారు చెప్పినట్టు కరెక్ట్ చెప్పినట్టు ఆ రోజు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉన్న తోటలే తీసుకొని తీసేసే పీకేసే పరిస్థితికి వచ్చి అశ్వారావుపేట ఫ్యాక్టరీ ఒకటి సరిపడిన పరిస్థితుల్లో అవుట్ డేట్ అయిన పరిస్థితుల్లో ఆ రోజున